పొలిటికల్ జేఈసీ వ్యవస్థాపకుడు, మంచి సమర్థుడైనటువంటి నాయకుడు, బీసీల హక్కుల కోసం పోరాడుతూ చాలా ముందు చూసుకుపోతున్నటువంటి రాచాల యుగేందర్ గౌడ్ గారు నాయకత్వం లోపల పొలిటికల్ జేఈసీ బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలకు బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి గుర్తు చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో రాష్ట్రంలో బలమైనటువంటి బీసీ ఉద్యమం, బీసీ వాదం ఉంది. బీసీలకు చట్టసభలో, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టేవర కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీలు, అన్ని కుల సంఘాల నాయకులందరూ కూడా చిన్న చిన్న గ్యాప్లు పక్కకు పెట్టి ఒక మహా ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పార్టీలు కులాలు పక్కకు పెట్టి ఉద్యమం చేయడానికి ముందుకొచ్చారో అదే స్థాయి లోపల ఇప్పుడు కూడా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు బీసీ పొలిటికల్ చేసిన తరఫున వచ్చి కలవగానే ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీకి తన పూర్తి మద్దతునిచ్చి ఈరోజు ఆశీస్సులు అందించి మీరు ముందుకెళ్ళండి, ఈరోజు కలిసి కూడా పనిచేస్తామని చెప్పి ఈరోజు తన 40 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నా కూడా, అంటే చిన్న పెద్ద లేకుండా కూడా ఈరోజు తనకు కలిసిపోయి కూడా చేయడాన్ని అంత, అతను ఎంత ఉద్యమం పట్ల ఆయన ఎంత గౌరవం ఉందో, ఉద్యమం పట్ల ఎంత ఉంది ఈరోజు మన తెలంగాణ సమాజం కానీ ఆంధ్ర సమాజం కానీ అర్థం చేసుకోవాలి. ఈ ఆరుకృష్ణన్న స్ఫూర్తితోనే ఈరోజు దేశంలోని అందరూ కూడా, ఈరోజు రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఈరోజు అన్ని పక్కన పెట్టి ఈరోజు మనం అందరం కలిసి ఈరోజు పనిచేస్తే బీసీ రాజ్యాధికారం కూడా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర బీసీలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.